తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలకు వైసీపీ సీనియర్ నాయకులు ఘనంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్న రైతన్నకు తోడుగా ఉంటూ ఎన్నో పథకాలను అమలు చేసి అందరి గుండెల్లో దేవుడిలా నిలిచారని కొనియాడారు. పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆ మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారికి 14వ వర్ధంతి నివంకి నివాళులు అర్పిస్తూ ఆ మహానేత పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి, ఖరీదైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించినటువంటి వ్యక్తి అయినా, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ ఇలా ఎన్నో పథకాలతో పేద ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి. మరీ ముఖ్యంగా మన గోకర్ణ మండలానికి ప్రాజెక్ట్ని ఇవ్వడం ద్వారా ఈరోజు కరుగడగాలలో ఉన్నటువంటి మన మండలం ధనధాన్యాలతో సస్యశ్యామలంగా ఉందంటే ఆ మహనీయుని దయవల్లనే. ఆ మహనీయుడిని మనందరం కూడా మన హృదయాల్లో శాశ్వతంగా ఉంచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. శేఖర్ రెడ్డి గారి యొక్క 14వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేశానికి ఎన్నెముక రైతు అని మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటుకి సంతకం చేసినటువంటి మహాగనుడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని అంటాం. ఆనాడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్ అంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పి హేళన చేశాడు. కానీ రైతు కష్టం నీకు తెలియదయ్యా, రైతుకి ఉచిత కరెంట్ ఇవ్వాలి, రైతుకి రుణమాఫీ చేయాలి, రైతును ఆదుకోవాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని ఆలోచన చేసి రైతును ఆదుకున్నటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పి మేము ఆయనకి ఘనంగా చెప్తున్నాం. ముఖ్యంగా చెప్తున్నాను, ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసేసి వదిలేసినటువంటి రోజులు వాటిని తిరగదోడి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడమే కాకుండా పోలవరం కాలువలన్నీ కూడా తీర్చిదిద్ది రైతును ఆదుకున్నటువంటి గొప్ప నేత, అలాంటి మహానుభావుడి యొక్క కార్యక్రమంలో ఈవేళ మా మండల ప్రజలు అందరం ఎందుకు పాల్గొంటామంటే, ఈ గోకవరం గ్రామంలో పంటలు లేక కటకటలాడిపోయి కరువు మండలంగా ప్రకటించడం బాబోయని మండల ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షలు చేసినటువంటి రోజుల్ని తరిమి కొట్టి ముసినిబెల్లి ప్రాజెక్టునిచ్చి ఈ రైతును ఆదుకున్నటువంటి మహనీయుడు మా మండల రైతుల్ని, గోకవరం మండల రైతులను ఆదుకుని రెండు పంటలు పండేటటువంటిగా నీరందించేటటువంటి మహనీయుడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారని, రాజశేఖర రెడ్డి గారు కడుపును గుట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం మా మండల ప్రజలందరం కూడా. కాబట్టి మండల ప్రజలందరం కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేసుకుని సంక్షేమ పథకాల ప్రతినిధి పేదల పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజశేఖర రెడ్డి గారి కనుసన్నంలోనే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేదవాడు బాగోవాలని ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉంటే రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ జోహార్. వైఎస్ఆర్.